భూమి పూజలకే పరిమితమైన కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కలికోట సూరమ్మ చెరువు పనులను ప్రారంభించాలని కోరుతూ మంగళవారం రోజున ప్రారంభించిన పాదయాత్రకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. కలికోట సూరమ్మ చెరువు పనులను వెంటనే ప్రారంభించాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పనిచేసి పనిచేయమని అడిగే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందని దీనిలో భాగంగానే మరోసారి బాధ్యత గల ప్రతిపక్షంగా సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం రోజున స్థానిక రైతులు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి చెరువు పనులు ప్రారంభించాలని కోరుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. 22వ తేదీ వేసిన కలికోట సూరమ్మ ప్రాజెక్టు ఫౌండేషన్ స్టోన్ పనులు 3 సంవత్సరాలు గడిచినా ఎందుకు ప్రారంభం కావడం లేదని దసరా లోపు దీపావళి లోపు అంటూ చెప్తూ ప్రజాప్రతినిధులు జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏ రాజకీయ ఉద్దేశం లేకుండా తాము చేస్తున్న పాదయాత్రకు పెద్ద ఎత్తున రైతులు కదిలి రావడమే దీనికి నిదర్శనమని పేర్కొంటూ ఇప్పటికైనా అధికార పార్టీ ప్రతినిధులు దీనిపై దృష్టి సారించి రైతుల కోసం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయన వెంట కతలాపూర్ మేడిపల్లి రుద్రంగి మండల చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ నేతలు పిసిసి మెంబర్లు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కత్లాపూర్ మేడిపల్లి మండల ప్రజల రైతుల ఓట్లను దండుకోవడానికి 206 కోట్లతో నిధులు మంజూరు కాబడ్డాయి అని చెప్పి శిలాఫలకం వేసి ఈ దసరకే నీరు అందిస్తామని చెప్పి ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కలిసిన తర్వాత ఈ 2 మండలాల ప్రజల రైతుల వరప్రదాయనైనటువంటి సుమారు 43,000 ఎకరాలు సాగు అందించే ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడని ఈ మొద్దు నిద్ర పోతున్నటువంటి దున్నపోతుపై వర్షం పడ్డ తీరును తలపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల పక్షాన రైతుల పక్షాన తట్టి లేపడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి నెల 22వ తేదీన జూన్ 22వ తారీఖు 2018లో శిలాఫలకం వేసి ఇక నీళ్లు సాగునీళ్ళు తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వానికి మరి ఉద్యమం ద్వారా శాంతియుతంగా ధర్నాలు రాష్ట్ర రోకోళ్లు ఎంఆర్ఓలకు దరఖాస్తులు జాయింట్ కలెక్టర్ దరఖాస్తులు జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తులు ఈ విధంగా ప్రజాస్వామ్య పంతలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి నెల నిరసన కార్యక్రమాలు చెప్పినప్పటికీ ఇది 27వ నిరసన కార్యక్రమం అయినప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోవడం దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందే అభివృద్ధి కార్యక్రమాల ఎన్నికలకు ముందే ప్రాజెక్టులకు శంకుస్థాపనల ఎన్నికలకు ముందే అరచేతిలో వైకుంఠం చూపెట్టి మోచేతికి బెల్లం పెట్టి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలను రైతులు పట్టించుకోరని చెప్పని సూటిగా మేము ఎన్ని మార్లు అడిగినా ప్రభుత్వం దిగిరాకపోవడానికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నామన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు ప్రజలందరూ కూడా ఉద్యమించవలసిన సమయం ఆసన్నమైంది. మళ్ళీ మరో 10 మాసాల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈనాడు కత్లాపూర్ మేడిపల్లి వేలు నియోజకవర్గం ఓటు అడిగేటువంటి అధికార పార్టీ నేతలకు సరైనటువంటి బుద్ధిని చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి నేను రైతాంగానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెల 15 రోజుల క్రితం పండించినటువంటి వడ్లను పోసుకున్నటువంటి రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనరు. ఒకవేళ కొన్నా 43 కిలోలు జోగుతున్నారు 40 కిలోల సంచికి, అంటే క్వింటాల్కు 120 రూపాయలు అదనంగా అధికారిక దోపిడీ జరుగుతూ ఉంది. రైతు బంధు పేరిట కుడి చేతితో ఎకరానికి 5,000 ఇచ్చి ఈరోజు ఎడమ చేతితో అధిక దూకంతో రైతుల దగ్గర డబ్బులు ఈరోజు గుంజుకుంటున్న తీరును దయచేసి గమనించమని కోరుతున్నాం.